రాహుల్ గాంధీ చిలక పలుకులకు, గురువింద గింజ సామెతకు, మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది. ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. జార్ఖండ్లో మహారాష్ట్రలో 2 రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే 30 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విషప్రచారం చేశారు. ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు, సంస్థలు అత్యధికంగా ఉంటాయి. ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి. అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను, అసత్యాలను ప్రజలు నమ్మలేదు. ఎస్సీ సీట్లలో తీసుకున్నా, ఎస్టీ సీట్లలో తీసుకున్నా, బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది. నరేంద్ర మోడీ గారి విశ్వాసంతో, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అభివృద్ది మంత్రాన్ని విశ్వసించి మహారాష్టలో మహారాష్ట ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి ఇలా పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్ల ఇప్పటికీ గ్యారంటీ లేని పరిస్థితి. 220 సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతున్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మహారాష్టపై చెప్పని అవద్దం లేదు, కర్ణాటక ముఖ్యమంత్రిపై చెప్పని అవద్దం లేదు, హిమాచల్ ముఖ్యమంత్రిపై చెప్పని అవద్దం లేదు. హిమాచల్లో 10 గ్యారంటీలు, కర్ణాటకలో 5 న్యాయం వేయరు, తెలంగాణలో 6 గ్యారంటీలను వేయరు. ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గానికి పైసలు ఇవ్వమంటే పైసలు లేవు, కానీ పోయి అక్కడ యాడ్లు ఇచ్చారు. తెలంగాణ పైసలు తీసుకుపోయి అక్కడ యాడ్లు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ పైసలు పంజాబ్ లో చెక్కులు ఇచ్చిండు రైతులకు. ఇక్కడ రైతులను ఒక్కొక్క రూపాయి అయ్యలే, పోయి రైతు ఒక పంజాబ్ రైతులకు ఇచ్చేసిండు. ఫస్ట్ చెల్లని చెక్కులు ఇచ్చిండు, మళ్ళీ ఏం చేసిండు, మరి ప్రేమ తెలియదు అవి. ఆయన దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చాడు పైసలు తీసుకుపోయి. ఉన్న పైసలు వాళ్ళ సొంత ప్రచారానికి పెడుతురు తప్ప దాన్ని ప్రజా సంక్షేమానికి మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేస్తలేదు. అవి కూడా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మహారాష్టలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే మహారాష్ట్రలో ఐఎన్డీఏ కూటమి ఓటమి ప్రధాన కారణము. వీళ్ళు 6 గ్యారెంట్లు అమలు చేస్తామని చెప్పన్నారు, కానీ ప్రజలు నమ్మలే, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. నేను వేనా, కిషన్ రెడ్డి గారు వేరు, మాతో కూడా చాలా మంది నాయకులు వచ్చినట్టు ప్రచారం చేస్తాం.
ఆ రోజు చెప్పిన మేము ఎట్టి బస్తో ఇలా ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తానే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలని, కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలని తిప్పికొట్టి మహారాష్ట్ర గొప్పగా అభివృద్ధి చెందాలంటే, సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే సాధ్యమని చెప్పి భావించి మాట ఇస్తే కట్టుబడే పార్టీ అని, అమలు చేసే పార్టీ అని చెప్పి భావించి గొప్ప మెజారిటీతో గెలిపించిన మహారాష్ట్ర ప్రజానీకానికి, తెలంగాణ పక్కకే ఉన్న తెలంగాణ వాళ్ళకు అభినందన తెలియజేస్తూ ఉంది. హిమాచల్ ప్రదేశ్లో హామీలిచ్చి చివరికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా దివాళా తీయించి గొప్పగా ఎదుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో అనేక రకాల అలవి కాని హామీలిచ్చి మోసం చేసి ఇవాళ చివరికి కర్ణాటకను కూడా భ్రష్టు పట్టించి బుచ్చమెత్తుకునే స్థాయికి తెచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 400 పైచలకు పనులు చేస్తా అని చెప్పి 6 గ్యారంటీల పేరిట 66 హామీల పేరిట ఇవాళ 1-2 అమలు చేసి కేవలం బస్సులలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలు చేసి దేశమంతా కూడా హామీలు అమలు చేసిన పార్టీ అని చెప్పి 100 కోట్ల రూపాయలతో పేపర్లలో యాడ్స్ ఇచ్చి వంచే ప్రయత్నం చేసిండు. స్వయంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేసిండు, కన్నడ మాట్లాడే దగ్గరికి పోయి కర్ణాటక నాయకులు ప్రచారం చేసిండు. కానీ కన్నడ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ, మరాఠా ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మరో వంచనకు గురి చేసే ప్రమాదం ఉంది, ఎట్టి పసుగుడు ఓటు వేయొద్దని చెప్పి ఇవాళ అక్కడి ప్రజానీకం అంతా కూడా తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్ ప్రదేశ్లో మోసగించింది చాలు, ఇక మీ మోసం చెల్లదని చెప్పి మహారాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తన చైతన్యాన్ని లౌక్యాన్ని చాటించి గొప్ప మెజారిటీతో గెలిపించిండ్రు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడంటే, ఇవాళ సమాజాన్ని చీల్చి దేశాన్ని అస్థిరపరిచేటువంటి, నీ పదవి కోసం, నీ అవసరాల కోసం ఎన్ని అడదాలను తొక్కేటువంటి పద్ధతి మానుకోవాలని, ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి నిజమేందో అబద్ధమేదో చెప్పుకునే ప్రయత్నం చేయి, ఇవాళ పనిచేసే ప్రయత్నం చేయి, ఇవాళ హామీలు అమలు చేసి ప్రజల ప్రేమను పొందు తప్ప మోసంతో దగాతో ఎక్కువ రోజులు నడపలేమని చెప్పి గుణపాఠం తీసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశంలో సురక్షితంగా, సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఎదిగే దేశంగా నిలవాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.